శశాంక్ కుమార్ మీరు చూస్తున్నారు రైడర్ రేడియో స్టేషన్ అండ్ దిస్ ఈస్ ద గోవా ఫైనల్ డే వీడియో పార్ట్ 2. సో పార్ట్ 1 వీడియో చూడలేదంటే ఇక్కడ ఐ బటన్ లో లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి ముందు అది చూసేయండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం మన సెకండ్ ఇన్సిడెంట్ ఏం జరిగింది అనేది. సో మన సెకండ్ ఇన్సిడెంట్ చెప్పడం ఏంది చూసేయండి. क्या हो गया रे? क्या हुआ रे? क्या हुआ? अरे देख रे, ये क्या? कहाँ से आया इन? अरे ये कट मार रहा रे. నీకు చోలే మెక్కున చెప్పాడు ఈయన అక్కడికి వెళ్ళి వస్తున్నాడు చూసుకున్న కూడా అయిపోయింది అది. లాస్ట్ డే ఫైనల్ డే మేము గదగ్లో ఆగి నెక్స్ట్ డే మా హైదరాబాద్ రైడ్ ని హైదరాబాద్ కి రీచ్ అవ్వడానికి మేము నా రైడ్ ని స్టార్ట్ చేసాము. సో మేము ఆల్మోస్ట్ ఇది ఎండింగ్ అనుకోండి, లైక్ మేము తెలంగాణ కూడా ఎంటర్ అయిపోయి ఇది మర్కాల్ అనుకుంటా మర్కాల్. తో మర్కాల్ దగ్గర మేము ఆగాము ఫర్ హ్యావింగ్ టీ. సో ఆల్రెడీ మీకు మేము చాలా రైడ్ చేసాం కాబట్టి సో ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 3:34 అవుతుంది. సో అప్పుడు మేము ఒక కాఫీ తాగి మేము కూడా కొంచెం బ్రేక్ తీసుకుందాం అనేసి అక్కడైతే ఆగాము. అందరూ ఒకటేసారి స్టార్ట్ అవ్వలేదు. సో ఫస్ట్ వంశీ అయితే వెళ్ళిపోయాడు, స్టార్ట్ అయ్యాడు. వాని వెనకాలే రామ్ప్రసాద్ కూడా స్టార్ట్ అయ్యాడు. సో నేను ఇంకా రోషన్ అయితే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం, లైక్ మాకు కొంతమంది కలిశారు. సో దే వర్ టేకింగ్ పిక్చర్స్ విత్ అవర్ బైక్స్. సో మేము అక్కడ ఆగాల్సి వచ్చింది కొంతసేపు. సో ఆగిన తర్వాత మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరంలోనే మాకు ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. మేము వెనకాల ఉండడం వలన అక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగిందో అది మాత్రం నా గోప్రోలో రికార్డ్ అవ్వలేదు. బట్ యాక్సిడెంట్ తర్వాత ఏమైంది అది చూడాల్సిందే. ఏం చేస్తున్నా ఏంది ఉందా లేదా లైసెన్స్ ఉందా దా నాడు స్టేషన్ నాడు మా పని ఉండే ఏంది సస్తా ఇడగా ఉంటున్నా నువ్వు ఏం పని చేస్తావు అప్పుడు చక్కగా హెల్మెట్ కూడా వేసుకోలేవు చూసావా అరే నీదేమన్నా ఆయన మా వాళ్ళకి ఏమైనా ఏం చేస్తావు చూసుకోలే కాదు ఏం చేస్తావు కాయలు వేసుకో గాడి ఎందుకు కొంచెం గాడి గాడిగా చాబీకా అన్నా మేము ఇంటి నుంచి చాలా దూరం ఉన్నాం ఇప్పుడు ఏమైనా అయితే ఏం చేస్తున్నాడు సో ఇక్కడ నేను సీసీటీవీ ఫుటేజ్ పెడుతున్నాను. సో వి గాట్ దిస్ ఫ్రమ్ ద నియర్ బై పోలీస్ స్టేషన్. సో అక్కడ ఎట్లా యాక్సిడెంట్ జరిగిందో మేము కూడా చూడాలనుకున్నాము. సో ఫ్రమ్ దేర్ వి గాట్ దిస్ సీసీటీవీ ఫుటేజ్. సో యూ కెన్ సీ ఇక్కడ ఈ అబ్బాయి అయితే ఉన్నాడు, అతను రైట్ సైడ్లో ఉన్న పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఎవరైనా డివైడర్ ఇక్కడ ఉంటే మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మనం టర్న్ చేయాలి, కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి వెళ్ళి అక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకున్నాడు, ఇంకా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని. ఒక హైవే మీద క్రాస్ చేసే తరీకా ఇది, అసలు చూడని కూడా లేదు అసలు బైక్ని.
అంత సడన్లో రామ్ ప్రసాద్ గమనించి టర్న్ చేయడానికి ట్రై చేశాడు. అప్పటికి ఆ లేన్ వైపు కూడా వెళ్ళిపోయాడు, లైక్ ఓవర్టేక్ చేద్దామని. రిఫ్లెక్స్ అంత సడన్గా పనిచేయలేదు, బట్ అతను ట్రై చేశాడు మ్యాక్సిమం. బట్ రేర్ టైర్లో అయితే హిట్ అయింది, హిట్ అవడం వల్ల ఇద్దరు పడ్డారు. దాని కొద్దిసేపటికే అక్కడ ఉన్న లోకల్స్ అందరూ గుంపుగూడారు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా రియల్. సో అతని దగ్గర నా లైసెన్స్ లేదు, నా బండి ఇన్సూరెన్స్ లేదు, ఇంకా అతను హెడ్కి హెల్మెట్ కూడా లేదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బండి నడుపుతున్నాడు, దాట్ టు ఆన్ హైవే. అండ్ నేను పోలీస్ స్టేషన్కి నడువు అంటే నాకు పని ఉందని చెప్తాడు. అసలు ఎంత సిల్లీ ఆన్సర్స్, ఎంత సిల్లీగా మాట్లాడుతున్నారంటే అసలు నాకే అర్థం కాలేదు అది. సో అక్కడ క్రౌడ్ అయితే మమ్మల్ని క్రౌడ్ నుంచి రామ్ ప్రసాద్ పిలవడం జరిగింది. సో అక్కడ చూసి మేము చాలా ప్యానిక్ అయ్యాం నేనైతే. సో ఏంది అసలు, ఏం జరిగింది, ఏమైనా దెబ్బలు తాకాయా, అసలు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది అనేసి నేను అనుకున్నాను. సో మతలబ్ లైక్ లక్కీలీ మొత్తం రైడింగ్ గేర్స్ ఉండడం వలన ఇక్కడ రామ్ ప్రసాద్కి అయితే ఏమీ అవ్వలేదు. సో స్లైట్లీ బైక్ అయితే డ్యామేజ్ అయింది, బికాజ్ యూ కెన్ సీ దాట్ బైక్ మొత్తం ఒక పల్టీ కొట్టేసింది అయితే. సో దానివల్ల బైక్ అయితే కొంచెం డ్యామేజ్ జరిగింది, బట్ రామ్ ప్రసాద్ వాజ్ టోటలీ సేఫ్ బికాజ్ హీ వాజ్ వేరింగ్ మతలబ్ అన్ని గేర్స్ అయితే వేసుకున్నాడు. రైడింగ్ ప్యాంట్స్, గ్లవ్స్, జాకెట్, హెల్మెట్, ఇంకా బూట్స్ కూడా వేసుకున్నాడు. సో ఎక్కడ ఒక లిటిల్ స్క్రాచ్ కూడా రామ్ ప్రసాద్ తగలలేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పిక్చర్లో. సో వీడే అసలు యాక్చువల్గా గొడవ అంతా స్టార్ట్ చేసింది. సో అక్కడ అందరినీ రెచ్చగొట్టి మొత్తం లొల్ అయితే స్టార్ట్ చేశాడు. కిదర్ బాగ్గారు ఎవరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ గాడీ డ్యామేజ్ ఠీకోనా మహంగీ గాడీ లేకపోతే ఎవరైనా సరే స్లో అవుతే మీరు ఊర్లో ఇంకా ఏ ఊర్లో అయినా సరే చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారా, యాక్సిడెంట్ అయినప్పుడు ఉన్నారా, మరి ఎందుకు మాట్లాడుతున్నాను స్లోగా అంటే? ఇప్పుడు మా మీద ఎందుకు వేస్తున్నారు మీరు? ఇప్పుడు మీరు చెప్పండి. అరే అన్నా ఎవరైనా ఇప్పుడు ఇది హైవేనా, నువ్వు ఓలో ఆపుతావు, ఓలో స్లో అవ్వమంటావు చెప్పు. ఓలో ఎంత ఎంత స్పీడ్లో ఉన్నారు మీకు తెలియనే తెలియదు. మరికి అంతే, మరి 60లో కూడా లేదు అది, ఎట్లా పడ్డది తెలుసా? ఎట్లా వచ్చినా కట్ట ముందు టైర్ ముంగట వచ్చి గుద్దితే 40లో పడ్డా పడతారు, మరి గాడికే కొడతాడు ఎవరైనా కట్టు. ఎందుకు పనిచేస్తా మేము అయిపించండి, ఎందుకు పని చేయలేరు, ఎందుకు పని చేయాలి? ఓన్ దగ్గర తాళమౌలు తెచ్చుకోలేరు, ఓకే, తాళమౌలు చేయలేరు, తాళమౌలు చేయలేరు. రాంగ్ రూట్ లో పెట్టుకోండి. నువ్వు ఏంది, నువ్వు ఉన్నావా, నువ్వు ఉన్నావా, నువ్వు ఉన్నావా, నువ్వు ఉన్నావా? ఓ అన్నా నువ్వు ఉన్నావా అంటున్నా, నువ్వు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఉన్నావా? మీ అన్న అయితే అన్నా, నువ్వు యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఉన్నావా లేదా? నడు పోలీస్ స్టేషన్ నడు. ఏం బలు తింటావురా? అయ్యో నువ్వు నువ్వు మధ్యలో మాట్లాడకు, సక్కగా మాట్లాడు, సక్కగా మాట్లాడు.
నువ్వు ఉన్నావా అదే నువ్వు ఇప్పుడు మంచి మాట్లాడితే మంచి మాట్లాడతానన్న ఏం మాట్లాడలేవు ఆ ఏం ఎందుకు ఇది నేనేమన్నా అట్లా అట్లా ఇండికేటర్ ఇచ్చిండా ఇండికేటర్ ఇచ్చిండా నువ్వని నాది నువ్వని నువ్వని నడు నడు పలుచు నడు 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 ఏం మాట్లాడుతున్నావు ఇలా పెద్ద అవుతున్నా అందరికి అందరు అన్నా నీకు సక్కే మాట్లాడతా నువ్వు చూసావా ఏంటి మాట్లాడుతున్నావు ఎక్కడ లేక అర్థం కాదు బండి నడిపినా చేస్తా మారు అంటారు చచ్చిపోతే నువ్వు ఏం చేస్తావు ఏ చల్ రే ఏ స్టేషన్ చల్ రే ఇలా రే ఏ లే చల్ పోలీస్ స్టేషన్ చల్ మా అక్కలు అడక फिर हमारे ऊपर कैको चल रहे हमारे ऊपर कैको चल रहे लूंगा सब कुछ रिकॉर्ड किया है अरे रोशन चल रहे पुलिस स्टेशन चल मेरे चूसर का देखो वीडियो लो सो अदंता आई दन मटा చాలా సేపు కొట్లాడాము సార్ దాని తర్వాత ఈ బ్లాక్ షర్ట్ ఎవరైతే వేసుకొచ్చాడు చూసారా మీరు ఆడు అని తమ్ముడు అంట వాడు అసలు పిచ్చి రెచ్చిపోయాడు అసలు ఇది గోప్రో నువ్వు రైడర్ అయితే ఏంటి నువ్వు ఇది అయితే ఏంటి నేను నడుపుతా 120లో నడుపుతా అసలు ఎవడు నడిపాడు 120లో నాకు అసలే అర్థం కాలేదు అక్కడ పబ్లిక్ రియాక్షన్ అనేది చాలా మ్యాటర్ చేస్తుంది లైక్ మీకు తెలియనప్పుడు మీరు అది ఇన్సిడెంట్లో లేనప్పుడు చూడనప్పుడు వచ్చి ఇక్కడ కమెంట్ పాస్ చేయడం చాలా తప్పు సో మధ్యలో కూడా వచ్చాడు మీరు స్లోగా నడపాలి బాబు మీరు ఇంత స్పీడా నడిపితే ఎలా అన్నాడు అది అప్పుడప్పుడే అక్కడికి ఇన్సిడెంట్ కాడికి వచ్చి నువ్వు స్లోగా నడపాలంటే మనం మా అటైర్ చూసి మేము జాకెట్లు వేసుకున్నాం మేము గ్లవ్స్ వేసుకున్నాం మంచి హెల్మెట్స్ వేసుకున్నాం అంటే మేము రైడరా మేము రేసర్స్ కాదు మేము ట్రావెలర్స్ మేము రైడ్ చేస్తాం బైక్ అంతే కానీ రేసులు ఏం పెట్టుకోవట్లేదు మేము రోడ్డు పైన ఓకే సో ఇది జరిగింది అక్కడ అందరూ మెల్లమెల్లగా గుంపు కూడి మా మీదకి రివర్స్ అయిపోయి రామ్ప్రసాద్ బండి తాళాలు తీసుకోవడము రామ్ప్రసాద్ కానీ ముంగట బైక్ని డ్యామేజ్ చేయడం ఇంకా గుద్దుతున్నాడు సో ఇదంతా జరిగింది సో నేనేం చేశాను అక్కడ నుంచి ఇక ఇక్కడ ఇక్కడితో ఇక్కడ ఈ సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వదు అన్నప్పుడు అక్కడ మేము గూగుల్ సెర్చ్ చేస్తే నియర్ బైలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ ఆ పోలీస్ స్టేషన్కి అయితే మేము వెళ్ళడం జరిగింది సో అక్కడ కూడా మాకు ఎంత పెద్ద హెల్ప్ అయితే దొరకలేదు సో అక్కడ సుపీరియర్ అయితే అసలు ఎంత కామెడీ మాట్లాడుతున్నాడు అంటే అంత కామెడీ మాట్లాడుతున్నాడు సో ఏమంటాడు ఇది ఊరు బాబు ఇది ఇక్కడ ఎవరికి లైసెన్స్ అనేది ఉండదు ఇన్సూరెన్స్ ఉండదు అది నువ్వు అడగడం తప్పు అంటాడు ఇన్సూరెన్స్ ఉండదు అని ఆయననే చెప్పినప్పుడు ఇది ఓడిపెట్టుకుంటాడు అక్కడ ఇన్సూరెన్స్ ఉండడు అసలు హైవే మీద నడుపుతున్నాడు హెల్మెట్ ఉండదు అసలు ఉండదు అని చెప్తాడు మాకు అసలు ఇవన్నీ ఇక్కడ వాళ్ళకి అడగడానికి ఎట్లా అడుగుతాను అసలు ఉండదు ఇక్కడ అంటాడు అదేం పోలీస్ ఆఫీసర్ నాకు తెలీదు దాని తర్వాత ఎట్లాగో అట్లాగో అతన్ని పట్టి పోలీస్ స్టేషన్ తీసుకొస్తే కాంప్రమైజ్ అవుతున్నాడు అసలు నాకు అర్థం కాదు ఇంత లొల్లి చేశారు ఫుటేజ్ ఉంది నేను అంత చూపిస్తున్నాను గోప్రోలో చూడండి ఎలా మాట్లాడుతున్నారు ఎలా రియాక్ట్ అవుతున్నారు అక్కడ అనేసి అయినా అతను ఏ యాక్షన్ అనేది తీసుకోలేదు రిటర్న్లో మాకే ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు అక్కడ సో దాంట్లోనే కొంతమంది మాకు హెల్ప్ చేయడం అయితే జరిగింది ఈ ఫుటేజ్ అయితే మాకు తీసిచ్చారు అట్ ద సేమ్ టైం మాకు మిగతా ఏమన్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అయితే ఏమన్నా హెల్ప్ కావాలంటే మేము చేస్తాము అనేసి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో థ్యాంక్స్ ఫర్ దాట్
కొంతమంది పోలీసులు అయితే ఇంకా మంచి పని చేస్తారు, బట్ సుపీరియర్స్ అబ్బా అసలు ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు బాబు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వస్తే మనదే టైం వేస్ట్. ఎవ్వడేం చేసేటోడు లేడు ఇక్కడ. కొంతమంది సాయం చేయడానికి రెడీ ఉన్నారు ఇప్పుడు, లైక్ ఇద్దరు ముగ్గురు వాళ్ళ నెంబర్స్ ఇచ్చారు. మీ ఏరియాలో ఎవరైనా హెల్ప్ కావాలంటే మాకు ఫోన్ చేయడం అనేసి వాళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. బట్ హయ్యర్ అథారిటీస్ అసలు గుద్దినోడు ముంగట్టుకొచ్చి నిలబడ్డా వాళ్ళని ఏమనట్లేదు. ఇక్కడ ఆర్సీ ఉండదు ఇది ఊరు, ఇక్కడ లైసెన్స్ ఎవరికి ఉండదు, ఇక్కడ 90% నేను చెప్పేదే ఆర్సీ ఉండదు, ఏ బండికి ఉండదు అని ఆయననే క్లియర్ కట్ చెప్తున్నాడు. ఏ మనుషులరా బాబు అనిపిస్తుంది అసలు. ఇగో ఇక్కడే అయింది యాక్సిడెంట్ అసలు. సో ఇది అన్నమాట జరిగింది. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఎనీవేర్, రైడ్లో వెళ్తే సోలో వెళ్ళినా గ్రూప్లో వెళ్ళినా బెటర్ మీరు గోప్రోస్ ఇట్లాంటివి ఏమన్నా పట్టుకెళ్ళండి. బికాజ్ ఇప్పుడు చూడండి, ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు మీరు మీ రికార్డింగ్ ఉంటుంది, మీకు ఏమన్నా మీకు అది లైక్ సపోర్ట్గా మీకు ఎవిడెన్స్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు హైపర్ అవ్వకుండా మీ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయండి. ఇంకా ఓవర్ మీదైనా మీరు చెయ్యి ఎత్తితే కనుక అక్కడ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఇక్కడ మనం కొట్టచ్చు, కొట్టడానికి ఏం లేదు, బట్ అక్కడ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది. మీరు ఎంత ఆపాలనుకున్నా ఆపలేరు, బికాజ్ అక్కడ లోకల్స్ మీరు మనం వేరే స్టేట్ నుంచి వచ్చామో లేకపోతే వేరే స్టేట్ వేరే ప్లేస్ నుంచి వచ్చామో అది మన ప్లేస్ కాదు అన్నప్పుడు కొంచెం తగ్గి ఉండడమే బెటర్. అక్కడ నుంచి సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళి బయలుదేరిపోయాము. సో ఇది అన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరుకుండొచ్చు. సో ఇది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ రైడ్ సేఫ్ అండ్ వేర్ యు ఆర్ రైడింగ్ గేర్స్ అండ్ ప్లీజ్ 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 ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అట్లీస్ట్ వేర్ అన్ హెల్మెట్ వైల్ యు ఆర్ రైడింగ్ ఆన్ ద రోడ్స్. ఎక్కడైనా కానీ అది హైవే కావచ్చు, లోకల్ రోడ్స్ కావచ్చు, బట్ హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా ధరించండి. ఓకే, సీ యూ గైస్.